డాడీ, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను కదో. అందరు తండ్రులు పిల్లల్ని దండించి పెంచుతారు, కానీ మీరెప్పుడు నన్ను కొట్టలేదు, కనీసం కోపంగానైనా చూడలేదు. కానీ నేను మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మీరెంత నచ్చ చెప్పినా వినకుండా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నందుకు నన్ను కొట్టేటాడి కొట్టేటి. డాడీ, ఏ అమ్మాయిలోనైనా అందం చందం, వినయం విధేయత, చదువు తెలివి, వీటిలో ఏవో కొన్ని సుగుణాలే ఉంటాయి. అన్ని సుగుణాలు కలిపి ఒక్క అమ్మాయిలో ఉంటే ఆ అమ్మాయికి అహంకారం ఉంటుంది. కానీ ఇవన్నీ ఉండి కూడా నా సంధ్య ఎంతో అణుకుగా మెలకుగా నడుచుకుంటుంది. అందువల్లే అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను డాడీ. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను, కానీ పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళుందని తెలిసింది. అది గుచ్చుకుంటోంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నాకేది కావాలని కోరుకున్నా అది సాధించే వరకు వదిలిపెట్టనని మీకు తెలుసు కదా డాడీ. దేవుడు నా దగ్గరికి వచ్చి సంధ్య కావాలా నీ ప్రాణం కావాలని అడిగితే నాకు సంజయ్ కావాలని కోరుకుంటాను డాడీ. అదే దేవుడు నీకు సంజయ్ కావాలా డాడీ కావాలని అడిగితే? మా డాడీకి కోడలుగా సంజయ్ కావాలని కోరుకుంటాను. నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? నిన్న రాత్రి గణేష్ ఇంటికి వచ్చేటప్పటికి టైం 3 అయింది. ఎక్కడికి వెళ్ళుంటాడో మీకు బాగా తెలుసు. నేను నిర్ణయానికి వచ్చాను. ఆ ఎస్ఐ వాసుదేవరావు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని గణేష్కి ఇవ్వమని అడుగుదాం అనుకుంటున్నాను. వద్దు ఫ్రెండ్, వద్దు. వాడి సంగతి తెలిసి కూడా వాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? రాజుతో వ్యవహారం తలకి నూనె బదులు యాతి రాత్తుకున్నట్టే. మత్తు తలకెక్కనాలతో మాట్లాడచ్చు కానీ మదం తలకెక్కనాలతో మాట్లాడలేం ఫ్రెండ్. వాడు పిచ్చివాడు ఫ్రెండ్, మా మాట విని మీ ప్రయత్నం మానుకోండి. వాడు పిచ్చివాడు కావచ్చు, కానీ నేను పిచ్చివాడిని కాదు. రేపు నా కొడుకుని పిచ్చివాడిగా చూడదలుచుకోలేదు. నాకు అమ్మ ఇల్లు తెలీదు. మీరెవరైనా వస్తారా? ఏంటి? ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్, కింగ్ జార్జ్ హాస్పిటల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు. ఏం పీకుతున్నాడు? ఇలాగే కోతిగుద్దు మీద ఈకలు పీకుతుంటాడు. ఏంటే? బిఎస్సీ చదువుతున్నాడు, చాలా మంచి కుర్రాడు, మీ అమ్మాయిని ప్రేమించాడు. పెద్దవాళ్ళు మనం ఆశీర్వదించి పెళ్లి జరిపిస్తే. లేరా, ఎవట్రా నువ్వు? నా బంధువా? నాకు తగిన వాడివా? తాగుతున్నాడువా? సంబంధం కలపడానికి వచ్చావు? నా బంధువుల పిల్లల్ని ఇవ్వాలంటే నేను 100 రకాలుగా ఆలోచిస్తాను. మీటింగ్ లో రాళ్ళు రౌడీల్ని తీసుకువచ్చి పిల్లల్ని అడుగుతావా? ఏమండి, మర్యాదగా మాట్లాడండి. ఏయ్, టికెట్ బుకింగ్ సెంటర్ లో మంగళసూత్రాలు కొట్టేసే కేడీలు మీకేంట్రా మర్యాద? సారీ సార్, సారీ. మీకు సంబంధం ఇష్టం లేదని తెలిసిపోయింది, కానీ మీ అమ్మాయికి మా అబ్బాయి అంటే ఇష్టం లేదో తెలియాలి. మీ అమ్మాయిని పిలిపించండి. గణేష్ అంటే నాకు ఇష్టం లేదని మీ అమ్మాయి ఒక్క మాట చెప్తే చాలు, మేమందరం వెళ్ళిపోతాం.
అంటే కన్న తండ్రిని నేను చెప్తే కూడా నమ్మమన్నమాట, నా కూతురు చేత కూడా చీకొట్టించుకోవాలి అంతేగా. ఏయ్ సంధ్య, సంధ్య, సంధ్య ఇట్రా. అందం చందం వినయం విధేయత చదువు తెలివి ఇవన్నీ ఉండి కూడా నా సంధ్య ఎంతో అణుకుగా మెలకుగా నడుచుకుంటుంది. అది చెప్పేదేంటి వంకాయ్? నేను చెప్తున్నాను, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. సంధ్య నువ్వు లోపలికి వెళ్ళు. ఆ అమ్మాయిని ఒక్క మాట చెప్పనివ్వండి. మాట లేదు, మటగాడు రేక్ లేదు, బయటకు నడువురా. నువ్వు ఒక 420 పెళ్లి కొడుకు తండ్రివి, ఈ చంబల్లో బ్లేడ్ గాళ్ళందరూ పెళ్లి పెద్దలు. ఏ ఫేస్ తో వచ్చారా నా కూతురు అడగడానికి? ఏం కూర్చోరా, మమ్మల్ని బ్లేడ్ గాళ్ళు అంటావా? నువ్వు ఫ్రెండ్ వీటికి మర్యాదగా చెప్తే తలకెక్కదు. పిస్తలో ఉన్న బుల్లెట్స్ కిచ్చో బిలస్ గా తెలియదు. షూట్ చేసి మారియాలండి. పిచ్చో పోలీస్ రివాల్వర్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏయ్ నా మీద రివాల్వర్ గురి పెడతావా? నా చేతికి దొరకపోవరా? చార్మినార్ ఎక్కించి కాశ్మీర్ టెర్రరిస్ట్ ని కాల్చి పారేస్తా. అదో ఏంటను కాల్చేయ్ బకాయిలా. పోరా పోరా పోండి. రౌడీ వెదవన్న మాటలు 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 సరిగ్గా రాని మీ పిల్లని అడగడానికి వచ్చాం, గొడవ పట్టడానికి రాలేదు. పదండి. ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు? పెంచావు చూడు పిల్లని. గణేష్ డాడీ, నువ్వు ఇంకా భోంచలేదా? పెళ్ళిన పిల్ల ఏమి డాడీ? నాకు ఆకలిస్తుంది, ముందు భోంచేద్దారా? నేను ఇంత టెన్షన్ కడుతుంటే భోజనం అంటారండి. ఆ డిష్ లేవు. చెప్పండి డాడీ. కూర్చో, ముందు తిను తర్వాత చెప్తాను. భోంచేసిన తర్వాత తప్పకుండా చెప్తారుగా. డెఫినెట్ గా చెప్తాను. చూడు గణేష్, జీవితం అనేది ఓ గుర్రపందం లాంటిది. దానిలో గెలిచిన గుర్రానికే ఎప్పుడు విలువ ఉంటుంది. డాడీ, సంధ్య వాళ్ళ ఇంట్లో గొడవ ఏం జరగలేదు కదా? అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక? ఎప్పుడు వినడానికి? బీఎస్సీ పూర్తి చేసి ఎంబీబీఎస్ చదవమని చెప్పాను, నువ్వు బీఎస్సీలోనే ఉండిపోయావు. నేను అప్లికేషన్ వేస్తే వచ్చిన ఉద్యోగానికి వెళ్ళనంటావు, కంప్యూటర్ క్లాసే ముఖ్యమంటావు. ఇదిగో ఇదిగో, మెల్లగా మెల్లగా తిను. డాడీ, ఓర్పు కూడా హద్దుంటుంది డాడీ. అదే నేను నీతో చెప్పాలనుకుంటున్నాను. ఏం చేయండి డాడీ, నువ్వు డాక్టర్వి, బైపాస్ ఆపరేషన్ చేసి గుండెలు మార్చినట్టు ఏదైనా ఆపరేషన్ చేసి నా మనసు మార్చే డాడీ. గణేష్, దయచేసి సంధ్య విషయం ఏమైందో చెప్పు డాడీ. మన చేతులు కడిగేసుకోవచ్చు. చాలు చాలు నాన్నా, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. ఇవాళ ఫైనల్ ఎగ్జామ్, బాగా రాసి గోల్డ్ మెడల్ సంపాదించాలి, వెళ్ళిరా. ఆహాహా, ఏం నటించేస్తున్నారే తల్లి కూతుళ్ళు? నువ్వు డింపుల్ కపాడియా, అదేమో ట్వింకిల్ కపాడియా? ఆపండి మీ నటనలు, చదివింది చాలు, లోపలికి వెళ్ళు. గోల్డ్ మెడల్ సాధించాలని నా కళ నెరవేరే రోజు. కళ నెరవేరే రోజా లేక ప్రేమ ఫలించే రోజా? ఏమిటండి మీరు అనేది? ఏంట సెంటర్ పేజ్ సెన్సేషనల్ కదా, రాత్రి కొడకు వచ్చి దీని గదిలో డాన్సింగ్, పొద్దున తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇప్పుడు ఇది పరీక్షలను చెప్పి జంపింగ్, ముగ్గురు కలిసి నాకు టోపీ వేస్తారు, దీని మీద ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ కదా మామూలే. ఇప్పుడు ఇది బయటకు వెళ్తుంది, వీధి చివరి వాళ్ళ ఆటోలో వెయిటింగ్, ద గ్రేట్ ఎస్కేప్, కట్ చేస్తే గుడిలో పెళ్లి, ఎస్ఏ రాజ్కుమార్ పెళ్లి మ్యూజిక్, తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అక్కడ బుర్రున్న టోపీ గోక్కునే నాలాంటి ఎస్ఐ ఒకడు ఉంటాడు,
సార్, నేను మేజర్ని, ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరిగిందని ఇది స్టేట్మెంట్ ఇస్తుంది. వందే మాత్రం శ్రీనివాస్, విప్లవ గీతం. తరువాత రిజిస్టర్ ఆఫీస్ సంతకాలు పెడతారు, దండలు మార్చుకుంటారు, మన చచ్చం బ్లో అప్ స్టిల్ ద గ్రేట్ వెర్రి పప్ప అని రాసి నా మీద శుభం కార్డు వేస్తారు. దీనికి నువ్వు డైరెక్టర్, సినిమా పేరు తల్లి లాలింపు కూతురు తాలింపు. ఈస్ట్మన్ కలర్ డిజిటల్ సిక్స్ ట్రాక్ టడాన్ 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 టడాన్. మీ పోలీస్ బుద్ధి తప్పు తప్పుగా ఆలోచిస్తుంది, అనవసరంగా ఏవేవో ఊహిస్తున్నారు. నోరమోయ్, నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. బయటకు వెళ్తే కాళ్ళు వెరగొడతా. దేనివి కావు, నీవి. దీనికి రోజు ఆఖరి పరీక్ష అండి. అమ్మా, నాన్న ఆయన ఎవరు మోసం చేయలేరనుకుంటూ ఆయన నాయనే మోసం చేసుకుంటున్నారు. కన్న వాళ్ళు బిడ్డల మీద అభిమానం పెంచుకోవాలే గాని అనుమానం పెంచుకోకూడదమ్మా. ఏ మనిషికైనా అనుమానం ఒక్కరోజు రావచ్చు, రెండు రోజులు రావచ్చు, కానీ మీ నాన్న జీవితాంతం అనుమానంతోనే బ్రతుకుతున్నాడు. ఇంకా నయం, నువ్వు నా కూతురుగా పుట్టు, కొడుక్గా పుట్టుంటే నిన్ను నన్ను కలిపి అనుమానించేవాడు. అమ్మా, టైం అయిపోతుందమ్మా, ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసేస్తారు. నాకు గోల్డ్ మెడల్ పొందే అదృష్టం లేదమ్మా. ఎందుకు లేదమ్మా? ఉంది, నువ్వు ధైర్యంగా పరీక్షలు రాయడానికి వెళ్ళావు. మరి నాన్న ఏం చేస్తాడు? చంపుతాడా? చంపని, నన్ను వదిలేస్తాడా? వదిలేని, పెళ్ళయి ఇన్నాళ్ళైనా ఏ ఆదరణ లేకుండా ఒంటరిగానే బ్రతికాను, ఇక ముందు కూడా ఒంటరిగానే బ్రతుకుతాను. ఇలాంటి మగాళ్ళు మొగుళ్ళుగా వస్తే ఆడది ధైర్యంగా తన కాళ్ల మీద తాను బ్రతకడానికి ఉద్యోగం అనేది అవసరం. అందుకే నిన్ను చదివిస్తున్నాను. నాలాంటి స్థితి నీకు రాకూడదు. బయలుదేరు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. వీధి చివరకు వెళ్ళి చూశాను, వాళ్ళెవరు లేరు. నేనే కాలేజీకి తీసుకెళ్ళి నిన్ను వదులుతాను. బాదా.